ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద కర్నూలు మేయర్ బివై రామయ్య, గూడుమూర్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ అర్ధరాత్రి కేక్ కట్ చేసి డ్యాన్స్ చేస్తూ ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజువిహార కూడలి నుంచి కొండారెడ్డి బురుజు వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ముఖ్యమంత్రి ఎంపిక చేస్తారని మంత్రులు అన్న కాదన్నారు. ఈరోజు అవసరమైతే పులివెందుల బలంగా ఉంది కాబట్టి ఇంకొక జిల్లాలో జగనన్న పోటీ చేస్తే, ఇంకొక జిల్లాలో ఇంకొక ఆయన వేరే జిల్లాలో పోటీ చేస్తే ఆ జిల్లా బలపడ్డానంటే జగనన్న సైతం వేరే చోట పోటీ చేయడానికి వెనుకాడడు. అది విజయ వ్యూహం అని కూడా కాబట్టి ఈరోజు వరకు జగనన్న ఫైనల్ లిస్ట్ తయారు చేసేంత వరకు ఎవరు మైకు తీసుకొని మాట్లాడినా, ఎవరు ఏది చెప్పినా అది ఫైనల్ కాదు. జగనన్న మంచి నిర్ణయం తీసుకుంటాడు. ఈ కర్నూలుకు సరైన అభ్యర్థిని జగనన్న ఎన్నుకుంటారని తప్పకుండా నమ్ముదాం. మీ అందరి ఆకాంక్ష జగనన్న తీరుస్తారని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీకందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను.